రాయలసీమ విద్యార్థి సంఘం జేఏసీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ కర్నూలు స్థానిక శ్రీ కృష్ణదేవరాయల సర్కిల్లో విద్యార్థులు చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మూడో రోజుకు చేరుకుంది. కొత్త ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అవుతున్నా కూడా అకాడమిక్ ఇయర్కు సంబంధించిన ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఇప్పటి వరకు విడుదల చేయలేదని జేఏసీ నాయకులు వాపోయారు. రాయలసీమ విద్యార్థి సంఘం జేఏసీ చైర్మన్ కె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఫీ రీఎంబర్స్మెంట్ బకాయిలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, ఎప్పుడు విడుదల చేస్తారో వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే కళాశాల నుంచి తమపై ఒత్తిడి పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరిగా స్పందించకపోతే ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసి ప్రభుత్వం మెడలు వంచైనా ఫీ రీఎంబర్స్మెంట్ సాధించుకుంటామని తెలిపారు. దీనిపై ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తుందని ఆరోపించారు. వసతి దీవెన అమ్మఒడి పథకాలకు డబ్బులు ఉన్నప్పుడు ఫీ రీఎంబర్స్మెంట్కి డబ్బులు ఎందుకు లేవని ప్రశ్నించారు. ఈ నిరాహార దీక్షలో రాయలసీమ విద్యార్థి సంఘం జేఏసీ కార్యదర్శి శ్రీధర్, రాయలసీమ విద్యార్థి సంఘం జేఏసీ జనరల్ సెక్రటరీ మోహన్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులు ఏ కళాశాలలో చదివినా ఆ కళాశాల ఫీజు ఎంతైతే ఉంటుందో అంత ఫీజులు మేము చెల్లిస్తామని చెప్పేసి మీరు ఆరోజు మాకు చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఎన్నికలు అయిపోయినాయి, ఏడాది పూర్తి కావస్తూ ఉంది. ఈరోజు 10 నెలలు అవుతున్నా కూడా మా విద్యార్థులకు ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించి దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఫీజులు చెల్లించాల్సి ఉండగా ఇంతవరకు 1 రూపాయి చెల్లించలేదు. పైగా గత ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సమయంలో 2018-19 అకాడమిక్ ఇయర్కి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి 1,230 కోట్ల ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు కూడా అలాగే ఉండడం జరుగుతూ ఉంది. ఈరోజు మీరు విద్యార్థులందరూ చెప్పారు, విద్యార్థులు నేను ఈరోజు ఉన్న స్థితి నుంచి విద్యార్థులను ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటిది ఏనా విద్యార్థులకు ఈరోజు మీరు ఇస్తున్న ఉండడం స్థితి. ఈరోజు రాష్ట్రంలో 16 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఈరోజు మీరు తీసుకొస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థుల శక్తిని తక్కువ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రొఫెషనల్ స్టూడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది ఉన్నాం. మేము అనుకుంటే ఈ ప్రభుత్వానికి దించగల శక్తి కూడా మాకుంది. స్టూడెంట్ పవర్ ఇస్ ద నేషనల్ పవర్. విద్యార్థుల శక్తిని తక్కువ చేయటని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం, హెచ్చరిస్తూ ఉన్నాం. ఈరోజు మాకు ఇవ్వాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల పైన ఒక స్పష్టత ఇవ్వండి. మార్చిలో ఇస్తారా లేదా ఏప్రిల్ ఇస్తారా, ఇంకెంత టైం కావాలి మీకు? స్పష్టత ఇవ్వండి. ఈరోజు మీరు ఈ స్పష్టత ఇవ్వకపోతే కళాశాల యాజమాన్యం నుంచి మా విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతూ ఉంది. విద్యార్థులందరినీ ఫస్ట్ మీరు కట్టండి, ఫీజు రీఎంబర్స్మెంట్ వచ్చిన తర్వాత మీ డబ్బులు మీరు తీసుకుంటారని చెప్పేసి కళాశాల ఒత్తిడి చేసే పరిస్థితి మీరు ఏర్పడింది.